ఎత్తుపల్లాల శరీర సౌష్ఠవం అమ్మాయికి అందాన్ని ఇస్తుంది, అదే అబ్బాయికైతే ఎక్కడలేని ఆత్మ నూన్యతను తెచ్చిపెడుతుంది. అబ్బాయిల్లో రొమ్ములు పెరగడం అనే సమస్య అలాంటిదే. ముఖ్యంగా టీనేజ్లో కొంతమంది మగపిల్లల్లో అమ్మాయిల మాదిరిగా రొమ్ములు పెరుగుతూ ఉంటాయి. ఈ రకమైన పరిస్థితిని గైనకోమాస్టియా అని పిలుస్తారు. అబ్బాయిల్లో రొమ్ముల పెరుగుదలకు ఆహారపు అలవాట్లు మొదలుకొని హార్మోన్ల లోపాల వరకు చాలా కారణాలే ఉంటాయి. అయితే ఈ సమస్యకు నేడు ఆధునిక వైద్యంలో చక్కటి ప్లాస్టిక్ సర్జరీలు అందుబాటులో ఉన్నాయని చెబుతారు డాక్టర్లు. గైనకోమాస్టియా సమస్య గురించిన పూర్తి వివరాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. సినిమా హీరోల విశాలమైన ఛాతీని కండల్ని ప్రదర్శించాలని అబ్బాయిలు ఉవ్విడూరటం సహజమే. కానీ కొంతమందికి అది తీరని కలగానే మిగిలిపోతూ ఉంటుంది. 6 అడుగుల పొడవు, 6 జానుబాహువులు, వీటికి తోడు 6 ఫలకల దేహం, అన్నీ ఉన్నా చొక్కా విప్పలేకపోతుంటారు. టీషర్టులు, బిగుతైన చొక్కాల్ని ధరించలేకపోతుంటారు. ఈ సమస్యలకు కారణం విశాలమైన ఛాతీ ఉండాల్సిన చోట అమ్మాయిల మాదిరిగా రొమ్ములు పెరిగి ఉండటమే. కొంతమంది అబ్బాయిల్లో కనిపించే ఈ రకమైన సమస్యను డాక్టర్లు గైనకోమాస్టియా అని పిలుస్తారు. అబ్బాయిల్లో అంతులేని ఆత్మన్యూనతను తెచ్చిపెట్టే రొమ్ముల పెరుగుదలకు కారణాలను వివరిస్తున్నారు డాక్టర్. మగవాళ్ళల్లో, అబ్బాయిల్లో గైనకోమాస్టియా రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ఒకటేమో మనం ఫిజియలాజికల్ అనొచ్చు. ఈ ఫిజియలాజికల్ స్టేట్స్లో ఎప్పుడప్పుడు వస్తుందంటే పుట్టంగానే శిశువుకి ఆ మెటర్నల్ అంటే మదర్ నుంచి వచ్చే హార్మోన్స్ వచ్చేస్తాయన్నమాట. ఆ హార్మోన్స్తో కూడా ఆ శిశువుకి బ్రెస్ట్ అనేది కొద్దిగా ఎన్లార్జ్మెంట్ ఉంటుందన్నమాట. అది నియోనేటల్ పీరియడ్లో ఉంటుంది. అది ఆఫ్టర్ సమ్ పీరియడ్ ఆఫ్ టైం అది కూడా హార్మోనల్ ఎఫెక్ట్ పోతుంది, బ్రెస్ట్ కూడా తగ్గిపోతాయి. సో ఈ పీరియడ్లో పుట్టంగానే ఆ పీరియడ్లో గైనకోమాస్టియా అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎప్పుడు వస్తుందంటే ప్యూబర్టల్ ఏజ్. ప్యూబర్టల్ ఏజ్ అంటే 14 to 16 ఇయర్స్ మధ్యలో, అప్పుడు కూడా మీకు చాలా హార్మోనల్ వేరియేషన్స్ ఉంటాయన్నమాట. సో ప్యూబర్టల్ ఏజ్లో చాలా కామన్ ఇది. థర్డ్ వచ్చి లేట్ ఏజ్లో, ఆఫ్టర్ 40-50 ఇయర్స్ ఆఫ్ ఏజ్, అప్పుడు కూడా బికాస్ ఆఫ్ హార్మోనల్ వేరియేషన్స్ మగవాళ్ళకి ఆ గైనకోమాస్టియా అనేది రావచ్చు. ఇవన్నీ ఫిజియలాజికల్ కాజెస్. ఇప్పుడు పెథలాజికల్ కాజెస్ అంటే చాలా కాజెస్ ఉంటాయి దీంట్లో. ఒకటేమో ముఖ్యమైన కాజ్ ఏంటంటే డ్రగ్స్. చాలా వరకు అంటే ఈ డ్రగ్స్ తీసుకుంటుంటారు. అంటే ఇట్ కెన్ బి కార్డియాక్ డ్రగ్స్ ఆర్ ఇట్ కెన్ బి జిఐ డ్రగ్స్, చాలా ఉంటాయి డ్రగ్స్. ఇవి మనం హిస్టరీతో ఎలిసిట్ చేసి ఇవన్నీ రూల్అవుట్ చేస్తాము. సో డ్రగ్ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ డ్రగ్స్ తీసేస్తే ఇంకా లివర్ అండ్ కిడ్నీ డిజీజులు కూడా చాలా కామన్ ఇది. లివర్ డిజీజెస్ కానీ కిడ్నీ డిజీజెస్ కానీ రూల్అవుట్ చేస్తాము. తర్వాత క్యాన్సర్స్ ఆఫ్ టెస్టిస్, టెస్టికులర్ క్యాన్సర్స్లో కూడా ఇట్స్ వెరీ వెరీ కామన్. సో ఎగ్జామినేషన్ ద టెస్టెస్ చాలా ఇంపార్టెంట్ ఈ గైనకోమాస్టియా పేషెంట్స్లో. ఇదంతా రూల్అవుట్ చేసుకుంటే మనకు వచ్చేదంతా ఫిజియలాజికల్ కాజెస్తోనే వస్తారు. జనరలీ గైనకోమాస్టియా పేషెంట్స్ అందరూ ఈ స్కూల్ గోయింగ్ ఏజ్లో లేకపోతే కాలేజ్ గోయింగ్ ఏజ్లో వస్తారు. అంటే ఇప్పుడు పియర్ ప్రెషర్ అనేది చాలా ఉంటుందన్నమాట ఈ బాయ్స్కి. అడాలసెంట్ ఏజ్ దాటిన తర్వాత, ఈ 18 ఇయర్స్ 19 ఇయర్స్ దాటిన తర్వాత చాలామందికి ఆ ప్రెషర్ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఫ్రెండ్స్ అందరూ బాగా స్విమ్మింగ్ చేస్తుంటారు, బాగా స్పోర్ట్స్ ఆడుతుంటారు. వీళ్ళకి ఆ రొమ్ అంతా బాగా హెవీగా ఉండడంతో వాళ్ళకు ఒక లో కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇది చాలా సైకలాజికల్ ఎఫెక్ట్ అయిపోయి డిప్రెషన్స్ అట్లాంటివన్నీ వస్తుంటాయన్నమాట. ఇక్కడ చూడండి, సాధారణ స్థితికి భిన్నంగా అబ్బాయిలో ఎలా రొమ్ములు పెరిగాయో, అబ్బాయిలో కనిపించే ఈ సమస్యలో రొమ్ముల్ని తక్కువగా ఉన్నవి, మధ్యరకంగా ఉన్నవి, పూర్తిగా స్త్రీలలో మాదిరిగా ఉండేవని 3 రకాలుగా గుర్తించారు. ఈ విశ్లేషణకు అనుగుణంగానే లైపోసక్షన్ చేసి కొవ్వును తొలగించటం లేదా రొమ్ము చుట్టూ ఉండే కండరాల్ని సర్జరీ సాయంతో ఇప్పుడు చాలా తేలికగా తొలగించవచ్చు. సంప్రదాయ పద్ధతుల్లో లైపో లేదా సర్జరీ చేసినప్పుడు రొమ్ముల దగ్గర చర్మం తిత్తుల మాదిరి వేలాడటం లేదా రొమ్ము కింద ముడత అలాగే ఉండిపోవటం, రొమ్ముల దగ్గర మచ్చలు, చర్మం ఉబ్బెత్తుగా పెరగటం వంటి సమస్యలు మిగిలిపోయాయి. దీంతో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నప్పటికీ అబ్బాయిలకు మానసిక వ్యధ అలాగే ఉండిపోయేది. అయితే ఈ సమస్యలకు కూడా నేడు ఆధునిక ప్లాస్టిక్ సర్జరీలో చక్కటి పరిష్కారం దొరుకుతుంది. రొటీన్ గైనకోమాస్టియా సర్జరీస్ అంటే బ్రెస్ట్ గ్లాండ్ని తీయడం, దాన్ని మనం సబ్క్యూటేనియస్ మాస్టెక్టమీ అంటాం.
ఈ సబ్క్యూటేనియస్ మాస్టెక్టమీ కాకుండా పక్కన ఉన్న ఫ్యాట్ని దాన్ని తీయడం, దీన్ని లైపోసక్షన్ ద్వారా మేము ఫ్యాట్ని తీస్తాం అన్నమాట. ఇవి కన్వెన్షనల్ టెక్నిక్స్, ఈ ఓల్డ్ టెక్నిక్స్. ఆ బ్రెస్ట్ గ్లాండ్ని తీసేయడం, తర్వాత పక్కన ఉన్న ఫ్యాట్ని సక్ చేయడం. మనం అంటే ప్రస్తుతానికి అంటే ఈ ఈ ప్రజెంట్ ఈరాలో చాలా వరకు మార్పులు వచ్చాయి. టెక్నాలజీస్లో కానీ మార్పులు వచ్చాయి, టెక్నాలజీ కాకుండా సర్జికల్ టెక్నిక్స్లో చాలా మార్పులు వచ్చాయి. సో ఇప్పుడు మనం ప్రజెంట్లో మేము అంటే మా హాస్పిటల్లో ఏం చేస్తున్నామంటే స్పెషల్గా ఇదివరకు గైనకోమాసియా ఎట్లా ట్రీట్ చేసేవాళ్ళంటే ఒక ఒక బాల్లా ట్రీట్ చేసేవాళ్ళు. అంటే ఒక ఒక గ్లాండ్ని తీసేసిన తర్వాత చాలా వరకు డిప్రెషన్ రావడం, డిఫార్మిటీస్ రావడం అట్లాంటివి వచ్చేవి. పేషెంట్ దీన్ని యాక్సెప్ట్ యూజ్లీ యాక్సెప్ట్ చేయరు. సో కాబట్టి మనం ప్రస్తుతానికి ఏమన్నా అంటే ఎంత అడ్వాన్స్ అయిందంటే ఆ డిప్రెషన్స్ రాకుండా స్కల్ప్టింగ్ అనమాట, చెస్ట్ని స్కల్ప్ చేస్తాం, ఆ గ్లాండ్ని తీసేస్తాం, పక్కనున్న మసిల్ని, పక్కనున్న గ్లాండ్ని, పక్కనున్న ఫ్యాట్ని అంతా తీసేసి చెస్ట్ని ఒక నార్మల్ లెవెల్కి తీసుకొస్తాం అనమాట. దీన్ని లైపో స్కల్ప్చర్ అంటారు అనమాట. సో ఇవన్నీ సర్జికల్ టెక్నిక్స్ చాలా చాలా మార్పులు వచ్చాయి. ఇంకోటి ఏంటంటే ఇది వరకు గ్లాండ్ తీయడానికి చాలా పెద్ద కట్ ఇచ్చేవాళ్ళం. సో ఈ మధ్య ఏం చేస్తున్నామంటే ఓన్లీ ఒక కేవలం ఒక చిన్న 1 సెంటీమీటర్ కట్తో మనం ఆల్మోస్ట్ ఒక క్రికెట్ బాల్ సైజు ఉన్నంత గ్లాండ్ని తీసేయచ్చు అనమాట. సో జస్ట్ మినిమల్ ఇన్సెషన్, స్కార్ కూడా ఏం కనపడదు. ఆ మినిమల్ ఇన్సెషన్ ఇస్తే మొత్తం గ్లాండ్ అంతా వచ్చేస్తుంది. విత్ లేటెస్ట్ టెక్నాలజీ ఆఫ్ రేడియో ఫ్రీక్వెన్సీ లైపోసక్షన్ ఆ స్కిన్ కూడా ఎక్స్ట్రా స్కిన్ ఉన్నదంతా మనం ఎనర్జీ ఇవ్వడంతో ఏమవుతుందంటే స్కిన్ కూడా బాగా ష్రింక్ అవుతుంది. సో చెస్ట్ మోల్డ్ అవుతుంది, ష్రింక్ అవుతుంది, అండ్ బ్యూటిఫుల్గా మనకు చెస్ట్ కాంటూర్ అంతా కనపడుతుంది విదౌట్ ఎనీ డిప్రెషన్స్, విదౌట్ ఎనీ డిఫార్మిటీస్. అబ్బాయిలో ఛాతీ భాగంలో పెరిగిన రొమ్ముల్లో సంప్రదాయ తరహాలో చర్మంలోని కొవ్వును, కండర కణజాలాన్ని తొలగించినప్పుడు ఆ భాగంలో తిరిగి కొవ్వు పేరుకునే అవకాశం ఉంటుంది. దీంతో రొమ్ములు తిరిగి పెరుగుతూ ఉంటాయి. ఈ సమస్యని అధిగమించేందుకు కొత్త తరహా చికిత్సలో సను మొన పైభాగం నుంచి లైపో సాయంతో రొమ్ములోని పాలగ్రంథుల కణజాలాన్ని ఇప్పుడు తొలగిస్తున్నారు. దీంతో రొమ్ములు తిరిగి పెరగటమనే సమస్య ఎంతమాత్రం ఉండదు. అలాగే చనుమొన నుంచి రొమ్ము లోపలి భాగంలోకి వెళ్ళి లైపో సాయంతో కొవ్వును, కణజాలాన్ని తొలగించటం వల్ల రొమ్ము కింది భాగంలో మచ్చలు మిగిలిపోవటం, ముడతలు రావటం అనే సమస్యలు బాగా తగ్గిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సరికొత్త ప్లాస్టిక్ సర్జరీ విధానాల్ని గైనకోమాస్టియాతో బాధపడుతున్న అబ్బాయిల పాలిట ఆశా కిరణాలుగా చెప్పుకోవచ్చు. ఇది వరకు గైనకోమాస్టియా చేసేటప్పుడు చాలా వరకు అంటే అది ఎక్స్ట్రా ఫ్యాట్ అన్న ఉండేది, ఎక్స్ట్రా గ్లాండ్ అన్న ఉండేది. బట్ విత్ లేటెస్ట్ టెక్నిక్స్, విత్ లేటెస్ట్ టెక్నాలజీ మనం ఆ గ్లాండ్ని కంప్లీట్గా తీసేసి స్కిన్ కూడా బాగా ష్రింక్ చేసేసి బాడీని విత్ లేటెస్ట్ సర్జికల్ టెక్నిక్స్ స్కల్ప్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు ప్రస్తుతానికి మేము చేసేదంతా లేటెస్ట్ బాడీ స్కల్ప్టింగ్ త్రూ లేటెస్ట్ టెక్నాలజీ అండ్ సర్జికల్ మెథడ్స్. గైనకోమాస్టియాలు చాలా గ్రేడ్స్ ఉంటాయండి. సో గ్రేడ్ 1 to గ్రేడ్ 4 ఉంటాయి. యూజువలీ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2లో స్కిన్ సాగడం అనేది ఎక్కువ ఉండదు. గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 4లో స్కిన్ సాగడం బాగుంటుంది. ఎందుకంటే ఆ గ్లాండ్ కాకుండా ఫ్యాట్ కూడా ఎక్సెస్ ఉంటుంది, స్కిన్ కూడా బాగా స్ట్రెచ్ అయి ఉంటుంది అన్నమాట. సో ఇలాంటి వాళ్ళకి ఓన్లీ గ్లాండ్ లైపోసక్షన్ చేస్తే స్కిన్ అనేది బాగా హ్యాంగ్ అవుతుంది. ఈ స్కిన్ హ్యాంగ్ అవ్వకుండా రేడియో ఫ్రీక్వెన్సీ అసిస్టెడ్ లైపోసక్షన్ చేస్తాం. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ఏం చేస్తుందంటే ఆ హీట్ ద్వారా ఫ్యాట్ని కొద్దిగా ష్రింక్ చేయడం, స్కిన్ని ష్రింక్ చేయడం, అంటే లోపల ఉన్న కొలాజిన్ అంతా బాగా టైట్ అవడం, ఒక ఆల్మోస్ట్ ఒక 3 to 6 మంత్స్లో స్కిన్ మొత్తం బాగా ష్రింక్ అవడం. దీంతో ఏమవుతుందంటే ఎక్స్ట్రా సర్జరీ అవసరం ఉండదు. సో స్కిన్ కూడా బాగా ష్రింక్ అవుతుంది కాబట్టి పేషెంట్స్ లైక్ దీస్ రిజల్ట్స్, న్యాచురల్ రిజల్ట్స్. ఒక కంప్లీట్ సర్జరీ చేశాక గైనకోమాస్టి అంటే ఆ గ్లాండ్ని మొత్తం పూర్తిగా తీసేసి ఫ్యాట్ మొత్తం బాగా తీసేస్తే యూజువలీ లైఫ్ స్టైల్ చేంజెస్తో మనం మెయింటైన్ చేస్తే గైనకోమాస్టియా ఆర్ ఫ్యాట్ డిపాజిషన్ అనేది రాదు. ఒకవేళ మనం గైనకోమాస్టియా కొద్దిగా ఉంచి అలాగే మనం సర్జరీ క్లోజ్ చేసేస్తే రికరెన్స్ అనేది చాలా కామన్ అండి. సో అందుకే ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అ సర్జన్ టు రిమూవ్ ద గ్లాండ్ ఇన్ కంప్లీట్ టోటాలిటీ. సో గ్లాండ్ని కంప్లీట్గా తీసేయడం, ఫ్యాట్ని కూడా మంచిగా లైపోసక్షన్ చేయడంతో మంచి రిజల్ట్ ఉంటుంది, లాంగ్ లాస్టింగ్ ఉంటాయి, రికరెన్స్ అనేది చాలా తక్కువ. అబ్బాయిలో రొమ్ముల్ని తొలగించేందుకు సాంప్రదాయిక పద్ధతిలో లైపోసక్షన్ లేదా సర్జరీ చేసినప్పుడు చాలామందిలో ఛాతీ భాగంలో మచ్చలు మిగిలిపోవటం, చర్మం తిత్తులాగా కిందకు వేలాడుతూ ఉండటం, రొమ్ముల కింద ముడతలు అలాగే ఉండిపోవటం,
కొయ్యకండలు పెరగటం వంటి సమస్యలు కనిపించే అవకాశం ఉంది. అయితే ఇటీవల కాలంలో డాక్టర్లు చర్మంపై పెద్దగా కోతలు పెట్టకుండా మినిమల్ ఇన్వేజివ్ పద్ధతిలో ప్రత్యేకమైన టెక్నిక్లను పాటిస్తూ సర్జరీలు చేయటం వల్ల మచ్చలు, ముడతలు, కీలాయిడ్ల వంటి సమస్యలకు దాదాపుగా తెరపడింది.